90వీ తెలంగాణ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో నూతన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు కావడంతో నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ పర్యటనలో రామాయణపేట డిగ్రీ కళాశాల మంజూరు చేయడంతో ఈ సంవత్సరం ఈ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రిన్సిపల్ గణపతి నేడు కళాశాలను పరిశీలించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్తో కలిసి కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో దాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవలు అందించేందుకు కృషి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరైనందుకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించి తరగతులు ప్రారంభించేందుకు సహకరించాలని ఆయన సూచించారు. సార్ మీరు నిలబడుతున్నా ఒక్క ఎంత కోరి కొంత మనోలో సినానా సినా ఎన్ గారు సినానా నమస్కారం. ఈరోజు రామాయణపేట పట్టణం ప్రజలకు శుభవార్త అని చెప్పచ్చు, ఉమ్మడి మండలాలకు కూడా. ఎందుకంటే మన సీఎం గారు వచ్చిన రోజు మనకు రెవెన్యూ డివిజన్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలపింగ్ ఫండ్స్ కూడా 25 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒకటే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, మా అందరి కోరిక మేరకు ఇచ్చిన సీఎం గారికి మా రామాయణపేట మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే అదే రోజు చెప్పాడు రెవెన్యూ డివిజన్ 2 రోజులలోనే ఆ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది కూడా ఆ బిల్డింగ్ కూడా చూసినాం. ఈ వారం 10 రోజులలో అది కూడా రెవెన్యూ డివిజన్ కూడా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా డిగ్రీ కాలేజ్ కూడా ఇంటర్నే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజుకు లాస్ట్ ఉంది ఏది అడ్మిషన్స్. ఆ అడ్మిషన్స్ అనేది కూడా ఇంకా కొన్ని రోజులకు కూడా పర్మిషన్ మా ఎమ్మెల్యే మేడం గారు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఉమ్మడి మండలం స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మీకు ల్యాబ్ స్పెషాలిటీ ఏదన్నా తక్కువ పడ్డా మా ఎమ్మెల్యే గారితో చేయిస్తాం, లేదంటే మేము కూడా చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాం, రామాయణపేటలో వచ్చింది కాబట్టి మనం అందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎక్కడైతే బయట జాయిన్ అయినరో వాళ్ళని ఇక్కడికే వచ్చి జాయిన్ కమ్మన్ చెప్పడం, ఎందుకంటే మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏది మెదక్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గణపతి గారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. అడ్మిషన్ అనేది కూడా ఈ ఆన్లైన్ కాకుండా ఈ డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. మీరు వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దీనికి భయపడే అవసరం లేదు, తప్పనిసరిగా క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి, ల్యాబ్ కూడా ఉంటుంది. దానికి 3 క్లాస్ 4 సెక్షన్లు పెట్టారు 66 మంది కూడా. ఈసారి 2 సెక్షన్లైనా మినిమం స్టార్ట్ చేయాలని, 50 మందితో స్టార్ట్ చేయాలని మా గణపతి సార్ గారు చెప్పారు. దానికి మనం అందరం కూడా ప్రజలము ప్లస్ పార్టీలకు అతీతంగా ఈ డిగ్రీ కాలేజీని స్టూడెంట్స్ పంపించాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మన గౌరవ శాసనసభ్యు గారు పద్మాదేవేంద్ర రెడ్డి గారి కోరిక మేరకు మా మున్సిపాలిటీకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజు మంజూరు కావడం జరిగింది, మరియు రెవెన్యూ డివిజన్ మంజూరు కావడం జరిగింది. అభివృద్ధి పనులకు 25 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. దానిలో నిమిత్తం ఈరోజు మన జూనియర్ కాలేజీ ఆవరణలో మన మెదక్ డిగ్రీ కాలేజు గణపతి సార్ గారు రావడం జరిగింది. దీనికి మన గౌరవ మున్సిపల్ చైర్మన్ జితేంద్రన్న గారు ఈ యొక్క కాలేజీలో పరిశీలించి విద్యార్థులకు ఏ విధంగా అయితే సవలతులు సమకూరుతాయో ఆ విధంగా ఆలోచన చేసి, మరియు
ప్రెస్ మిత్రులు మరియు లెక్చరర్లు అందరు కలిసి విచారణ చేయడం జరిగింది. దీనికి నిన్నటి నుంచే అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రతిపాదించారు. ఈ యొక్క రామంపేట మున్సిపాలిటీకి గౌరవ ఎమ్మెల్యే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ తెచ్చినానికి రామంపేట పట్టణ ప్రజల తరఫున అభినందనలు తెలుపుతాం. జై తెలంగాణ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామాయణపేటలో కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 4 గ్రూపులు ప్రభుత్వం కేటాయించింది. బీఏ, బీకామ్, బీఎస్సీలో 2 గ్రూపులు, బీజెడ్సీ మరియు ఎంపీసీ. అన్ని గ్రూపుల్లో 60-60 సీట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం వరకు జాయిన్ అయ్యే వాళ్ళు దోస్తు ద్వారా డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా రేపటి నుండి మాత్రం ఇక్కడనే కాలేజీలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రామాయణపేటలో డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్లను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మీకు ఆన్లైన్తో సంబంధం లేకుండా మాన్యువల్గా అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది. సోమవారం నుండి తప్పకుండా విద్యార్థులు చేరిన పక్షంలో తరగతులు కూడా ఇక్కడే ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఏమైనా డౌట్లు ఉంటే మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రామాయణపేట నందు కాలేజీకి సంబంధించిన టీచింగ్ స్టాఫ్ ఒకరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒకరు ఉంటారు కాబట్టి మీ సమస్యలన్నింటినీ అక్కడ వాళ్ళు తీరుస్తారు. కావున విద్యార్థులు, మీరు దూరంగా వెళ్ళి జాయిన్ అయినటువంటి వాళ్ళు, ఆల్రెడీ అడ్మిషన్ పొందిన వాళ్ళు మీ అడ్మిషన్ అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చును. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ బీఏ, బీకామ్ 2 తరగతులు మాత్రం ఖచ్చితంగా కొనసాగుతాయి. 20 విద్యార్థులు బీఎస్సీ బీజెడ్సీలో, 20 విద్యార్థులు బీఎస్సీ ఎంపీసీలో ఒకవేళ జాయిన్ అయిన పక్షంలో ఆ 2 తరగతులు అంటే మొత్తం 4 డిగ్రీ కోర్సులు ఇక్కడ నిరంతరం కొనసాగుతాయి.